ఒకానొకప్పుడు శారద అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక ఊర్లో ఉండేది. ఒకానొక రోజున శారద పల్లెటూరులోని ఆ ప్లేగ్రౌండ్ లో ఆడపిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంది. అప్పుడు అక్కడ అకస్మాత్తుగా బలమైన గాలి వీస్తుంది మరియు అక్కడ వాతావరణం భయంకరంగా మారుతుంది. ఇది చూసిన అమ్మాయిలందరూ చాలా భయపడిపోతారు. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద దేవదూత ఆకాశం నుండి భూమికి దిగి వచ్చింది. ఆ దేవదూత శరీరం బంగారంతో చేయబడింది, అలాగే దాని రెక్కలు చాలా మెరుస్తూ ఉన్నాయి. శారద మరియు ఆమె స్నేహితులు అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ దేవదూత తన పెద్ద నోరు తెరిచి అది చూసిన అమ్మాయిలందరూ గాల్లో ఎగిరి దేవదూత నోటిలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత దేవకన్య అక్కడి నుండి గాల్లో ఎగురుతూ వెళ్తుంది. కాని మరోవైపు చెట్టు వెనుక దాక్కున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఇదంతా చూస్తాడు. ఓరి దేవుడా, ఓరి దేవుడా, ఆ జెయింట్ ఏంజల్ అమ్మాయిలందరినీ మింగేసి ఇక్కడి నుండి పారిపోయింది. నేను వెంటనే గ్రామానికి వెళ్లి ప్రజలకి విషయం చెప్పాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి పరుగు పరుగున ఊరికి చేరుకుంటాడు. అక్కడ జరిగిన విషయం మొత్తం ప్రజలందరికీ చెప్తాడు. ఓ దేవుడా, మా కుమార్తెలను దేవదూత తీసుకెళ్లారు. మా కుమార్తెలను రక్షించుకోవడానికి ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలి. జెయింట్ ఏంజల్ చాలా ప్రమాదకరమైందని నేను విన్నాను. ఆమె మేఘాలపైన వెండితో చేసిన ఇంట్లో నివసిస్తుంది. ఆమెకు ఎవ్వరూ హాని చేయలేరు. ఈ విధంగా గ్రామస్తులందరూ నిస్సహాయంగా భావించి పశ్చాత్తాపం చెందడం ప్రారంభిస్తారు. మరోవైపు భారీ దేవకన్య మేఘాలపైన నిర్మించిన తన వెండి ఇంటికి చేరుకుంటుంది. ఆ తర్వాత తన నోటిలో నుండి ఆ అమ్మాయిలందరినీ ఒక్కొక్కళ్ళుగా బయటకు తీసి మేఘాలపైన నిలబడేలా చేస్తుంది. ఈ రోజు నుండి మీరందరూ నాకు బానిసలు. నేను మీ అందరినీ మంత్రగత్తెలుగా చేస్తాను. ఆ తర్వాత మీరందరూ నా కోసం మనుషులను వేటాడతారు. ఇది విన్న శారద మరియు ఇతర అమ్మాయిలు భయంతో ఏడవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పరి అనే ఆ జెయింట్ ఏంజల్ ఆ అమ్మాయిలందరినీ మేఘం మీద ఉన్న వెండి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీస్తుంది. మరియు అదే సమయంలో తన మాయాశక్తితో అక్కడ ఒక భారీ దెయ్యం పామును ప్రత్యక్షం చేస్తుంది. ఇది నా దెయ్యం పాము. కాటు వేసిన తర్వాత మీ శరీరం మంత్రగత్తగా మారడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ పాము ఆ అమ్మాయిలందరినీ ఒక్కొక్కరిగా కాటు వేస్తూ ఉంటుంది. పాము కాటు వల్ల ఆడపిల్లలందరూ బాధతో పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. కాని ఆ దుర్మార్గురాలికి ఆ అమాయకపు అమ్మాయిల మీద జాలి కలగదు. చూస్తూ ఉండగానే పాము విషం కారణంగా అమ్మాయిల శరీరాలు నెమ్మదిగా మంత్రగత్తె రూపంలోకి మారిపోతున్నాయి. వాళ్ల జుట్టు కూడా పొడవుగా ఇంకా రింగు రింగులుగా తిరిగి ఉంటుంది. మరియు వారందరికీ భయంకరమైన ముఖాలతో పాటు పొడవైన కోర్లు వస్తాయి. ఇదంతా చూసి ఏంజల్ చాలా సంతోషిస్తుంది. ఓ, మీరందరూ మంత్రగత్తెలుగా మారిపోయారు. ఇప్పుడు మీరందరూ భూమిపైకి వెళ్లి నా కోసం మనుషులను వేటాడతారు. మరుసటి రోజు మంత్రగత్తెలుగా మారిన అమ్మాయిలందరూ మంత్రపు బూజుకర్రపై స్వారీ చేస్తూ గాలిలో ఎగురుతూ భూమిపైకి వస్తారు. అప్పుడే వారు పొలంలో పనిచేస్తున్న కొంతమందిని చూస్తారు. మంత్రగత్తెలందరూ వారి ముందుకి చేరుకుంటారు. ఓరి నాయనో, హఠాత్తుగా చాలా మంది మంత్రగత్తెలు, ఇంతమంది ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళని చూస్తే మనందరినీ చంపి తినేసేటట్లున్నారు. మనం ఇక్కడ నుండి పారిపోదాం. ఆ తర్వాత ఆ మంత్రగత్తెలందరూ ఏంజల్ ఇచ్చిన వెండి బాణాలను తమపై వేయడం ప్రారంభిస్తారు. వెండి బాణాలు కొట్టిన వెంటనే ప్రజలందరి శరీరం వెండిగా మారడం ప్రారంభిస్తుంది. మరియు చూస్తూ ఉండగానే వారందరూ వెండి విగ్రహాలుగా మారిపోతారు. అప్పుడు మంత్రగత్తెలందరూ ఒక విగ్రహాన్ని ఎంచుకుని వారితో పాటు తీసుకువెళ్తారు. ఆ తర్వాత మంత్రగత్తెలందరూ గాల్లో ఎగురుతూ మేఘాలలో ఉన్న దేవదూతను చేరుకుంటారు. మీరందరూ చాలా మంది మనుషుల్ని పట్టుకున్నారు. ఇప్పుడు నేను ఈ మానవులందరినీ చంపి ఆనందంతో తింటాను. ఆ తర్వాత పరి ఆ విగ్రహాలన్నింటినీ తన ఇంటి లోపల ఉంచుకుంటుంది. ఈ విధంగా ఆ అమ్మాయిలందరూ రోజూ భూమి మీదకు వెళ్లి చాలా మంది మనుషులను వెండి విగ్రహాలుగా మార్చి పరికి తెచ్చి ఇస్తారు. కొద్దిసేపట్లోనే ఆ మంత్రగత్తెల బీభత్సం ఆ ప్రాంతం చుట్టూ వ్యాపిస్తుంది. మరియు ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతారు. ఇదొక పెద్ద ఇబ్బంది. ఆ హృదయం లేని ఆ పరి మన ఆడపిల్లలందరినీ మంత్రగత్తెలుగా మార్చి
మనల్ని వేటాడేలా చేస్తుంది, అమాయక ప్రజలను వేటాడిస్తుంది. మనమందరం ఎంత ప్రయత్నించినా ఏంజెల్ కి హాని చేయలేం. ఇప్పుడు మనందర్నీ ఆమె చంపేస్తుంది. కాదు కాదు, కాంతార అనే శక్తివంతమైన యువకుడు జంగిల్ పాండ్ ఒడ్డున నివసిస్తున్నాడని ఒకానొక సమయంలో మా అమ్మమ్మ చెప్పింది. అతడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు అతని వద్దకు వెళ్దాం. అప్పుడు గ్రామస్తులందరూ దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక చెరువు ఒడ్డుకు చేరుకుంటారు. ఆ చెరువు పైన చాలా అందమైన ఇల్లు తేలుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రజలందరూ కాంతారాను గట్టిగా పిలవడం ప్రారంభిస్తారు. అప్పుడే ఇంటి తలుపు తెరుచుకుంటుంది మరియు కాంతారాను పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది. దీంతో ఇంట్లో నుండి బయటకు వస్తాడు. మీరంతా ఎవరు? ఏం పనికి ఇక్కడకు వచ్చారు? మేఘంపై నివసించే ఒక దుష్ట దేవత మా కుమార్తెలందరినీ మంత్రగత్తెలుగా మార్చింది. ఇంకా మానవుల్ని వేటాడేందుకు మా కుమార్తెలను ఉపయోగించుకుంటుంది. అందుకే మేం మీ సాయం కోసం ఇక్కడకు వచ్చాము. ఓ, విషయం అదా. సరే, అయితే మీరందరూ చింతించకండి, నేను ఆ దుష్ట దేవతను నాశనం చేస్తాను. ఆ తర్వాత కాంతార కంకణంపై ఉన్న పసుపు రంగు వజ్రాన్ని తాకినప్పుడు ఆ వజ్రం లోపల నుండి భారీ బంగారు చేప బయటకు వస్తుంది. అంత పెద్ద చేపను చూసి గ్రామస్తులందరి కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోతాయి. ఆ తర్వాత ఆ బంగారు చేపపై కాంతార కూర్చుని సవారీ చేయడానికి సిద్ధమవుతాడు. ఓ చేప, నేను మేఘాలపైకి వెళ్లాలనుకుంటున్నాను, నన్ను త్వరగా మేఘాలపైకి తీసుకువెళ్ళు. ఇక కాంతార ఆ మాట అనగానే బంగారు చేప గాలిలో ఎగిరి మేఘాలపైకి తీసుకువెళ్ళింది. అప్పుడే మేఘాలపైన కాంతారకు వెండితో చేసిన అద్భుతమైన ఇల్లు కనిపిస్తుంది. ఓహో, ఇదే అన్నమాట ఆ దుష్ట దేవత ఇల్లు. ఇందులోనే ఆమె ఉంటుందనుకుంటా. అప్పుడు కాంతార తన గోల్డ్ ఫిష్ తీసుకుని ఆ ఇంటి ముందు దిగిపోతాడు. అప్పుడే ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు చాలా మంది మంత్రగత్తెలు తలక్రిందులుగా వేలాడదీయడం కాంతార చూస్తాడు. పరి వల్ల మాంత్రికులుగా మారిన అమాయకపు ఆడపిల్లలు వీళ్లే అనుకుంటా. మొదట ఈ అమ్మాయిలందర్నీ అసలు రూపంలోకి తీసుకురావాలి. అప్పుడు కాంతార తన బ్రేస్లెట్ పైభాగంలో ఉన్న తెల్లరంగు వజ్రాన్ని నొక్కుతాడు. ఆ మరుసటి క్షణమే అక్కడ ఒక పెద్ద ఇంజెక్షన్ కనిపిస్తుంది. ఈ ఇంజెక్షన్ సహాయంతో నేను ఈ అమ్మాయిలందరి శరీరంలో ఉన్న దెయ్యం విషాన్ని తొలగిస్తాను. ఆ తర్వాత వారు మళ్లీ మనుషులుగా మారతారు. అప్పుడు కాంతార ఆ పెద్ద ఇంజెక్షన్ తీసుకుని చెట్టుకు వేలాడుతున్న మంత్రగత్తెలందరినీ చేరుకుంటాడు. ఒక్కొక్కరిగా అతను అమ్మాయిలందరికీ ఇంజెక్ట్ చేసి వారి శరీరంలో ఉన్న దెయ్యం విషాన్ని ఇంజెక్షన్ లోపలికి లాగడం ప్రారంభిస్తాడు. కాంతార ఇదంతా చేస్తూ ఉండగానే హఠాత్తుగా అక్కడికి ఆ దుష్ట దేవత వస్తుంది. మీరు ఈ స్టోరీ యొక్క పార్ట్ 2 చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.